సిద్దిపేట జిల్లా ధర్మాజ్పేట గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో 30 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను మున్సిపాలిటీ ఉద్యోగి దిలీప్ కుమార్ అందజేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి బీడీల కార్యక్రమాలు నడవలేక దినసరి కూలీ లేక బాధపడుతున్నటువంటి కుటుంబాలకు ఈ రోజు కొన్ని వస్తువులు కూరగాయలు ఇవ్వడం జరిగింది. సరుకుల పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇంకొక 2 వారాల పాటు అందరూ ఇళ్ళలోనే ఉండి మాస్క్ ధరించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాయిపేట వార్డులో ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఉపాధి కోల్పోయి వారు ఇళ్ళలోనే ఉంటూ వారికి నిత్యావసర సరుకులు మున్సిపల్ సిబ్బంది మున్సిపల్లో పనిచేస్తున్న దిలీప్ అనే వ్యక్తి తాను వంతు సహాయంగా కొంతమంది ఆర్థిక సహాయం చేస్తూ వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ వారికి మరియు ఈ కరోనా వైరస్ దరిచేరకుండా అవగాహన చెప్తూ వారు కరోనా వైరస్ రాకుండా ఏంటంటే మనం దూరాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉంటూ మాస్కులు ధరిస్తూ జాగ్రత్తగా ఉండాలని వాళ్లకు తెలియజేయడం జరిగినది. లాక్డౌన్ నేపథ్యంలో దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజ్పేట వాళ్ళు బీడీ కార్మికులకు ఉపాధి లేక ఈరోజు బియ్యం పంపిణీ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ విషయంలో మున్సిపల్ ఉద్యోగి అయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి మానవ దృక్పథంతో మానవ సేవే మానవ సేవ అంటూ వివిధ గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగింది. ఆయన పెద్ద మనసుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అతనికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మే 7 వరకు ఉంది కాబట్టి ఈ వ్యాధి నిర్మూలనకు సామాజిక దూరం ఒక్కటే నివారణ కాబట్టి ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరుచున్నాము.